ఇండస్ట్రీలో హీరోగా సహాయ నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు నరేష్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన అకస్మాత్తుగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు తన బేబీ ఎక్కడో తప్పిపోయిందని దీనంగా కనిపించిన వారందరినీ అడుగుతున్నాడు అది ఒక్కరోజు కంటికి కనిపించకపోయినా ఇంటిళ్ల పాదికి ముద్ద కూడా దిగదని ఎవరికైనా తన బేబీ కనిపిస్తే కబురు పెట్టమంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు పైగా అందరూ కల్కీలోని బుజ్జి తెలుసుగాని ఈ బేబీ ఎవరో తెలియదంటూ హేళన చేస్తున్నారని తమ బేబీని ఎలాగైనా వెతికి పెట్టమని ఏకంగా కల్కీ చిత్ర యూనిట్ తో పాటు డైరెక్టర్ నాగాశ్విన్ ను ట్యాగ్ చేశాడు కల్కీ వాళ్లకు బుజ్జి ఎలాగో తనకు బేబీ కూడా అలాగే అని ఎలాగైనా తన బేబీ కనిపిస్తే దొరికేటట్టు చేయాలని రిక్వెస్ట్ చేశాడు నరేష్ షేర్ చేసిన వీడియో నెట్టింటా వైరల్ కావడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోయారు అసలు బేబీ ఎవరు ఎందుకు వదిలేసిపోయిందని షాక్ అవుతూ ఉండగా వీడియో చివర్లో అసలు విషయం బయట నటుడు నరేష్ షేర్ చేసిన ఎమోషనల్ వీడియోకు కారణం తన కొత్త సినిమా ప్రమోషనే ఈ రోజుల్లో సినిమా తెరకెక్కించడం కంటే ప్రమోషన్స్ చేయడమే చాలా కష్టమైపోయింది జనాలకు తమ సినిమాను ప్రచారం చేయడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు ఇటీవలే డార్లింగ్ సినిమా కోసం ప్రియదర్శి నటేష్ కొత్తగా ట్రై చేయగా ఇప్పుడు నరేష్ కూడా తన కొత్త వీరాంజనేయులు విహారయాత్ర సినిమా కోసం ఈ వెరైటీ ప్రమోషన్ చేశాడనమాట ఈ చిత్రంలో నరేష్ తో పాటు బ్రహ్మానందం కూడా ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు అవుట్ అండ్ అవుట్ కామెడీతో రూపొందించిన ఈ సినిమాతో సుధీర్ పుల్లట్ల దర్శకుడు కాబోతున్నారు అలాగే ఈ మూవీలో కీడాకూలా ఫేమ్ రాగ్ మయూర్ ప్రియా వడ్లమాని కీలక పాత్రలు పోషిస్తున్నారు ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటే ఓ కుటుంబం విహారయాత్రకు వెళ్లి సరదాగా గడపాలని నిర్ణయించుకుంటుంది దీంతో ఫ్యామిలీ మొత్తం గోవా వెళ్లాలనుకుంటారు ఇందుకు తమ వద్ద ఉన్న పాత మోటార్డోర్ వ్యాన్ కు కాస్త రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తారు ఈ గోవా ప్రయాణంలో తమకు ఎదురైన పరిస్థితులే ఈ సినిమా అని తెలుస్తోంది అయితే ఇప్పుడు నరేష్ షేర్ చేసిన ఒక్క వీడియోతో ఈ సినిమాకు ఎక్కువ పబ్లిసిటీ వచ్చేసింది డైరెక్టర్ నాగశ్విన్ ను ట్యాగ్ చేయడంతో ఈ వీడియోకు ఎక్కువగా రెస్పాన్స్ వస్తుంది అటు కల్కీ ఆడియన్స్ ప్రభాస్ అభిమానులు కూడా ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు